हाई फ्रेंड्स वेलकम टू आरके ट्यूटोरियल जनरल नॉलेज एंड जनरल स्टडीज क्लास सीरीज लो भागंगा ई रोज़ क्लास नंबर 52 ने डिस्कस चेसुकोबोतुन्ना इंतवरक अंदिंचिन क्लासेस अन्नी कूडा प्लेलिस्ट लो उन्नाई वाटिकी संबंधिंचिन फ्री पीडीएफ्स कूडा मीकु डेली अपडेट्स टेलीग्राम लो अट द सेम टाइम यूट्यूब चैनल कम्युनिटी लो कूडा पोस्ट चेयडम जरुगुतुंदी सो फ्री मटेरियल्स मीकु कावालनुकुन्नट्लयिते मन ऑफिशियल वेबसाइट नुंचि अंदिंचडम जरुगुतुंदी सो ओकसारि वेबसाइट नी ओपन चेसि రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని అలో అని చూస్ చేసుకున్నట్లయితే ఫ్రీ మెటీరియల్స్ అప్డేట్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాని ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది అండ్ అలాగే డైలీ మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ క్లాసెస్ అలాగే కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే కరెంట్ అఫైర్స్ మీకు డైలీ ఫాలో అవ్వాలనుకుంటున్నారో డైలీ ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి వీలుంటుంది सो तप्पकुंडा यूज चेसुकोंडि वाटिकि संबंधिंचिन लिंक्स मीकु डिस्क्रिप्शन लो उंटाई अलागे टेलीग्राम लो कूडा डेली करंट अफेयर्स अपडेट चेयडं जरुगुतुंदि गमनिंचंडि सो इक क्लास स्टार्ट चेसिद्दां प्रपंचंलो अति अंदमैन नयगारा जलपातं ए सरस्सुल मध्य एर्पडिंदि आंसर ईरी अंटारियो सरस्सुल मध्य एर्पडिंदि नेक्स्ट 21వ నిబంధన దీనిని వివరిస్తుంది ఆన్సర్ వ్యక్తి యొక్క జీవితము స్వేచ్ఛలకు రక్షణ గురించి వివరిస్తుంది నెక్స్ట్ రాజ్యాంగంలోని 18వ నిబంధన దీనికి సంబంధించింది ఆన్సర్ బిరుదులను ఇవ్వటాన్ని ఈ నిబంధన నిషేధించింది నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ చట్టము దీనికి సంబంధించింది ఆన్సర్ నిర్బంధ ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ రాజ్యాంగంలోని కొత్తగా 21A అధికరణాన్ని చేర్చారు నెక్స్ట్ మానస సరోవరం వద్ద జన్మించిన బ్రహ్మపుత్ర ఏ దేశాల మీదుగా ప్రయాణం చేస్తుంది ఆన్సర్ టిబెట్ ఇండియా బంగ్లాదేశ్ ఈ దేశాల మీదుగా ప్రయాణం చేస్తుంది నెక్స్ట్ ఏ కమిషన్ సిఫార్సు మేరకు పంజాబ్ రాష్ట్రాన్ని భాష ఆధారంగా విభజించారు ఆన్సర్ జెసిషా కమిషన్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఏ సంవత్సరంలో విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది ఆన్సర్ 2001 నవంబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది నెక్స్ట్ భారత భూభాగంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు అయినటువంటి రాజ్యాంగంలోని 19(1)(e) ఏ రాజ్యాంగానికి వర్తించదు సో 19వ అధికరణలోని 1వ భాగంలోని ఈ అనేటువంటి అధికరణ ఏ రాజ్యాంగానికి వర్తించదు ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వర్తించదు నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రాథమిక హక్కులకు మూలం వంటిది 19వ నిబంధన నెక్స్ట్ ప్రాథమిక హక్కులను నిర్ధారించడానికి ఎవరి అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తు ఉపసంఘం ఏర్పడింది ఆన్సర్ ఆచార్య జేబి కృపలాని నెక్స్ట్ న్యాయస్థానాలకు సంబంధించిన రిట్లు ఏవి ఆన్సర్ ప్రొహిబిషన్ సెర్షియో రారి నెక్స్ట్ 352వ నిబంధన క్రింద విధించే జాతీయ అత్యవసర పరిస్థితి వల్ల ఏ నిబంధనలు రద్దు కావు ఆన్సర్ 20, 21వ నిబంధనలు నెక్స్ట్ సమాచార హక్కు చట్టాన్ని ఏ రాజ్యాంగ నిబంధనలో చేర్చారు ఆన్సర్ 19వ నిబంధనలో నెక్స్ట్ కేరళ హైకోర్టు ఏ నగరంలో ఉంది ఆన్సర్ ఎర్నాకులం నగరంలో ఉంది నెక్స్ట్ రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్లో ఉంది ఆదేశిక సూత్రాల లక్ష్యం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించడమేనని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ ఏ కారణాల వల్ల మధ్యధర ప్రాంతాలు ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి ఆన్సర్ వెచ్చని శీతాకాలపు శీతోష్ణ స్థితి సుందరమైన సముద్ర తీరాలు అభివృద్ధి చెందినటువంటి అవస్థాపన సౌకర్యాలు రమణీయ ప్రకృతి దృశ్యాలు సో ఇవన్నిటి కారణాల వల్ల మధ్యధర ప్రాంతాలు ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి నెక్స్ట్ ఆస్ట్రేలియాలోని సమశీతోష్ణ గడ్డి మైదానాలను ఏమంటారు ఆన్సర్ డౌన్స్ అంటారు నెక్స్ట్ ఎడారి ప్రాంతాల్లోని ఆదిమ జాతి ప్రజలు వారి స్థానిక ప్రాంతాలను తెలుపుము ఆన్సర్ బుష్మెన్ కలహారి బిండిబాలు ఆస్ట్రేలియా టౌరేగులు సహారా బెడోనియన్లు అరేబియా నెక్స్ట్ క్వశ్చన్ భూమధ్య రేఖా ప్రాంతంలో రాత్రి పగలు ఎలా ఉంటాయి ఆన్సర్ సమానంగా ఉంటాయి నెక్స్ట్
కలహరి ఎడారి ప్రాంతాల్లో నివసించే బుష్మెన్ ప్రజలు ఏ పక్షి గుడ్డు పెంకును చెంబులాగా ఉపయోగించుకుంటారు? ఆన్సర్ ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ పక్షి యొక్క గుడ్డు పెంకును చెంబులాగా ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ సెల్వాలు అనగా ఏంటి? ఆన్సర్ భూమధ్యరేఖ ప్రాంతపు అరణ్యాలనే సెల్వాలు అంటారు. నెక్స్ట్ భూమధ్యరేఖ ప్రాంతంలో జనాభా పల్చగా ఉండడానికి కారణం ఏంటి? ఆన్సర్ దుర్భరమైన శీతోష్ణ స్థితి పరిస్థితులు. నెక్స్ట్ భూమధ్యరేఖ ప్రాంతంలోకెల్లా అత్యంత చిత్తడి ప్రాంతం ఏది? ఆన్సర్ కామెరూన్ పర్వత ప్రాంతం. నెక్స్ట్ వెడ్డా తెగవారు ఏ భూమధ్యరేఖ ప్రాంతంలో నివసిస్తున్నారు? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ ఫ్రాన్స్లోని బర్గండి ఏదేని ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ వైన్. నెక్స్ట్ నెల్లూరు ఆనకట్ట ద్వారా ఏ ప్రాంతం చెరువులకు నీరు లభిస్తుంది? ఆన్సర్ సర్వేపల్లి ప్రాంతం చెరువులకు నీరు లభిస్తుంది. నెక్స్ట్ ముద్దనూరు థర్మల్ పవర్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ కడప. నెక్స్ట్ జూరాల జల విద్యుత్ పథకం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ విజ్ఞేశ్వరం విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ తూర్పుగోదావరి. నెక్స్ట్ ఐదవ ప్రణాళిక లక్ష్యం ఏంటి? ఆన్సర్ పేదరిక నిర్మూలన. నెక్స్ట్ 20 సూత్రాల పథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ఆర్థిక రంగం వైపుగా పయనించడము ఏ ప్రణాళిక నుంచి ప్రారంభమైంది? ఆన్సర్ 8వ ప్రణాళిక నుంచి. నెక్స్ట్ నిరంతర ప్రణాళిక లక్ష్యం ఏంటి? ఆన్సర్ గ్రామీణాభివృద్ధి. నెక్స్ట్ ఏ ప్రణాళిక కాలంలో ఫెరాను ఫెమాగా మార్చారు? 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ గణపతి దేవుడు మోటుపల్లిని ఏ విధంగా వృద్ధి చేశాడు? ఆన్సర్ మోటుపల్లి రేవును అభివృద్ధి చేశాడు విదేశీ వ్యాపారుల భద్రత కోసము అభయశాసనం పేరుతో కట్టుదిట్టమైన నిబంధనలను రూపొందించి దానిని అమలు చేయడానికి మోటుపల్లి రేవు పట్టణానికి సిద్ధయ్య దేవుడనే సేనానిని పాలకుడిగా నియమించాడు. నెక్స్ట్ రాణి రుద్రమాదేవి దేవగిరి రాజైన మహాదేవుడిని ఓడించి యుద్ధ ఘట్టాన్ని ఎవరు రచించిన ప్రతాపరుద్ర చరిత్ర వివరిస్తోంది? ఆన్సర్ విద్యానాథుడు. నెక్స్ట్ కాకతీయ రాజ్య సుస్థిరతలో కీలక పాత్ర పోషించిన సేనారులు ఎవరు? ఆన్సర్ రుద్రమ నాయకుడు, ప్రసాదిత్య నాయకుడు, గోన గన్నారెడ్డి. నెక్స్ట్ రుద్రమదేవి వేయించిన ఏ శాసనము ఆమె దేవగిరి యాదవరాజును ఓడించినట్లు తెలుపుతోంది? ఆన్సర్ బయ్యారం చెరువు. నెక్స్ట్ పంచశీల ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏవి? ఆన్సర్ ఒకరి దేశ భౌగోళిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని మరొకరు గౌరవించుకోవాలి, ఒకరిపై మరొకరు దురాక్రమణకు పాల్పడరాదు, ఒకరి దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు, ఇరు దేశాల పరస్పర సహకారము సమానత్వాలను పాటించాలి, శాంతియుత సహజీవనం కూడా పాటించాలి. సో ఇది పంచశీల ఒప్పందంలోని ప్రధాన అంశాలు. నెక్స్ట్ అంటార్కిటికా ఒప్పందానికి క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి? ఆన్సర్ శాంతియుత ప్రయోజనాల కోసము 60 డిగ్రీల దక్షిణ అక్షాంశాల లోపల ఉన్న అంటార్కిటికా ప్రాంతాన్ని ఉద్దేశించారు. ఈ ప్రాంతంలో సాంకేతిక అన్వేషణ పరిశోధనలను అంతర్జాతీయ సహకారం ద్వారా నిర్వహించవచ్చు. అంటార్కిటికా సార్వభౌమాధికారం హక్కులకు సంబంధించి యథార్థత స్థితిని ఒప్పందము ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, పంచశీల ఒప్పందము ఇండియా చైనాల మధ్య ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1962 సంవత్సరంలో. నెక్స్ట్ సిమ్లా ఒప్పందానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయిన అంశాలు ఏవి? ఆన్సర్ 1971 యుద్ధం తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడము, అలాగే 1971 యుద్ధంలో ఆక్రమించిన ప్రాంతాల నుంచి వైదొలగడము ఇరు దేశాల మధ్య గల వివాదాస్పద అంశాలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవడము. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ను ఏర్పాటు చేసేందుకు 12 యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ దేశాలు ఏ సంవత్సరంలో మాస్టర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? ఆన్సర్ 1991. నెక్స్ట్ మన దేశంలో జనాభా ఏ సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తుంది? ఆన్సర్ 1921 నుంచి. నెక్స్ట్ మన దేశంలో ఏ సంవత్సరం వరకు జనాభా దశాబ్దపు వృద్ధి రేటు పెరుగుతూ వస్తోంది? ఆన్సర్ 1971.
నెక్స్ట్ దేశ జనాభాలో 3/5 వంతు జనాభా ఈ క్రింది వర్గానికి చెందిన భాషలను మాట్లాడతారు. ఆన్సర్ ఇండో ఆర్యన్ భాషా వర్గము. నెక్స్ట్ ద్రావిడ భాష కానిది ఏది? ఆన్సర్ తమిళము, కన్నడము, తులు. నెక్స్ట్ అతి ప్రాచీన ద్రావిడ భాష ఏది? ఆన్సర్ తమిళం. నెక్స్ట్ పర్షియన్, హిందీ భాషల పరస్పర ప్రభావం వల్ల జనించిన భాష ఏది? ఆన్సర్ ఉర్దూ. నెక్స్ట్ మొఘల్ పాదుషా అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీ పట్టణంలోని ప్రధాన కట్టడాలు ఏవి? ఆన్సర్ పంచ్ మహల్, జోద్బాయి మహల్, క్వాజా మొయిద్దీన్ చిట్టి సమాధి, అలాగే బులంద్ దర్వాజా. సో మళ్ళీ చూద్దాం, మొఘల్ షాదుషా నిర్మించినటువంటి ఫతేపూర్ సిక్రీ పట్టణంలోని ప్రధాన కట్టడాలు పంచ్ మహల్, జోద్బాయి మహల్, క్వాజా మొయిద్దీన్ చిష్టి సమాధి, బులంద్ దర్వాజా. నెక్స్ట్ కామన్వెల్త్ క్రీడలు ఈ క్రింది సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ ఫుట్బాల్ టీంలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఆన్సర్ 11 మంది. నెక్స్ట్ ఆసియా కళలకు పుట్టినిల్లు అజంతా. నెక్స్ట్ 2014లో ఆసియా క్రీడలు ఈ క్రింది ఏ దేశంలో జరిగాయి? ఆన్సర్ దక్షిణ కొరియా. నెక్స్ట్ మొఘల్ పాదుషా అక్బర్ సమాధి ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ సికింద్రా ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడలు జరిగిన హామిల్టన్ నగరం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ కెనడా దేశంలో ఉంది. నెక్స్ట్ టైమ్ మెషిన్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆన్సర్ హెచ్జి వెల్స్. నెక్స్ట్ ట్రెజరీ ఐలాండ్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆన్సర్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. నెక్స్ట్ 12th Night అనే డ్రామాను రాసిన వారు ఎవరు? ఆన్సర్ విలియం షేక్స్పియర్. నెక్స్ట్ కాస్పియన్ సరస్సు ఏ ఖండాల మధ్య విస్తరించింది? ఆన్సర్ ఆసియా, యూరప్. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ సుపీరియర్ సరస్సు. నెక్స్ట్ ప్రపంచంలో అతి లోతైన సరస్సు బైకాల్ రష్యాలో ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ సైబీరియా ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ ఆరల్ సముద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ మధ్య ఆసియాలో ఉంది. నెక్స్ట్ యూరప్లో అంతర్జాతీయ నదిగా పేరుగాంచినది డాన్యూబ్ నది. నెక్స్ట్ ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. నెక్స్ట్ ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్ద నది అమెజాన్ నది. నెక్స్ట్ ప్రపంచంలో అతి ఎత్తైన అగ్నిపర్వత సరస్సు టిటికాకా ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. నెక్స్ట్ ఆసియాలో పొడవైన నది ఏది? ఆన్సర్ యాంగ్సి నది, చైనాలో ఉంది. నెక్స్ట్ ఉత్తర అమెరికాలో పొడవైన నది మిస్సోరీ మిసిసిపి. నెక్స్ట్ అమెజాన్ ఏ సముద్రంలో కలుస్తుంది? ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ మిస్సోరీ మిసిసిపి ఎక్కడ కలుస్తుంది? ఆన్సర్ మెక్సికో సింధు శాఖలో కలుస్తుంది. నెక్స్ట్ భారత ఉపఖండంలో పొడవైన నది బ్రహ్మపుత్ర. మానస సరోవరం వద్ద జన్మించిన సింధు నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఆన్సర్ అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ భారతదేశంలో గంగ తర్వాత పొడవైన నది గోదావరి నది. నెక్స్ట్ కూదంకులం అణుశక్తి కేంద్రం ఏ రాష్ట్రంలో ఏ దేశం సహాయంతో నిర్మిస్తున్నారు? ఆన్సర్ తమిళనాడు, రష్యా సహాయంతో. నెక్స్ట్ కైగా అణుశక్తి కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ సింగ్రౌలి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ కొర్బా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ నరోరా అణుశక్తి కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ మన దేశ నౌకదళాధిపతిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ అడ్మిరల్ అని పిలుస్తారు. నెక్స్ట్ వెబ్ ఎల్లిస్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ రగ్బీ. నెక్స్ట్ మహావీర్ జయంతిని ఏ మతస్థులు జరుపుకుంటారు? ఆన్సర్ జైనులు. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో దసరా పండుగను ఘనంగా చేస్తారు? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ ఏ రసాయనాలు ఓజోన్ను ఆక్సిజన్గా మారుస్తాయి? ఆన్సర్ క్లోరోఫ్లోరోకార్బన్లు. నెక్స్ట్ క్లోరోఫ్లోరోకార్బన్ల ఫలితంగా వాతావరణంలోని ఓజోన్ పరిమాణము తగ్గిపోయి సూర్యకిరణాల్లోని ఏ రకమైన కిరణాలు భూమిని చేరుతాయి? ఆన్సర్ అతి నీలలోహిత కిరణాలు.
నెక్స్ట్ మన దేశ వాయుసేనాధిపతిని ఏమంటారు? ఆన్సర్ చీఫ్ ఎయిర్ మార్షల్ అంటారు. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో పొడవైన నది ఏది? ఆన్సర్ ముర్రే డార్లింగ్. నెక్స్ట్ సోషల్ కాంట్రాక్ట్ అనే ప్రముఖ ఫ్రెంచ్ గ్రంథాన్ని రాసిన వారు రూసో. నెక్స్ట్ కేరళకు చెందిన పండుగలు ఏవి? ఆన్సర్ తే పొంగల్, విషు, పోరం, ఓనం. నెక్స్ట్ ముహరం పండుగను ఏ మతస్థులు జరుపుకుంటారు? ఆన్సర్ ముస్లింలు. నెక్స్ట్ మహాకుంభమేళా ఏ నగరాల్లో జరుగుతుంది? ఆన్సర్ హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ. ఈ నగరాల్లో మహాకుంభమేళా జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ క్లాస్లో అందించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ముఖ్యమైనవే. సో ఎవరైతే జనరల్ నాలెడ్జ్ కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేని వాళ్ళ కోసము ఇలాంటి బేసిక్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ క్లాసెస్కి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏమైనా పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి, అందించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే, బాయ్.